రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న వేళ తెలంగాణలో ఎన్నికల జోరు స్టార్ట్ అయింది పార్టీలు నేతలను ప్రకటిస్తున్నారు ప్రచారం మొదలుపెట్టారు బీఆర్ఎస్ ముందు నుంచి దూకుడుగా వెళ్తుంది ఇదే నేపథ్యంలో కాంగ్రెస్కు ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆయన కూడా కాంగ్రెస్కు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ముందు నుండి దూకుడుగా ఉన్న బీజేపీ మాత్రం ఇటీవల నెమ్మదిస్తుంది గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జోష్ తగ్గింది సొంత పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పడం లేదు ఇక ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నేతలు కూడా పార్టీ మారుతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇటీవల కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలు చేరిన సంగతి తెలిసిందే ఇప్పుడు మళ్లీ పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తుండటంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కొండా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను కొంత కొంతకాలంగా నేతలను కలుస్తున్న మాట వాస్తవమే మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం ఇందులో రహస్యమేమీ లేదు మా మధ్య మంచి స్నేహం ఉంది అంతేకాని నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు కొండా రెడ్డి నేను పార్టీ మారడం లేదు పార్టీ ప్రస్తుతం గెలిచే పరిస్థితి లేదు గెలవడానికి కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి దీనిపై ప్రకాష్ జగ్దేకర్తో కలిసి మాట్లాడాను అని స్పష్టం చేశారు